అందరికీ నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. కొన్ని అంశాల గురించి మనతో మాట్లాడడానికి సీనియర్ అనలిస్ట్ భరద్వాజ గారు ఉన్నారు, వారితో మాట్లాడదాం. నమస్తే భరద్వాజ గారు, ఎలా ఉన్నారు? పిసిసి అధ్యక్షుడు రేవంత్ రెడ్డి ఎవరైతే ఉన్నారో, కేసీఆర్ కు సవాల్ ఇసురుడు జరిగింది నిన్న. సిట్టింగ్ ఎమ్మెల్యేలకు అందరికీ సీటు ఇవ్వాలి, ఒకవేళ ఎమ్మెల్యేలకు సీటు అని పక్షంలో ఆడ మగ కాదు మాడ అని ఒప్పుకోవాలి అని చెప్పేసి సవాల్ ఇసిరిండు. అంటే గతంలో, అంటే అధికారంలో ఉన్న పార్టీ ఎమ్మెల్యేలను మార్చొద్దా, అంటే గతంలో చూసుకున్నట్లయితే అటు ఎన్టీఆర్ కానీ చంద్రబాబు నాయుడు కానీ రాజశేఖర్ రెడ్డి కానీ వీళ్ళు ఎమ్మెల్యేలను మార్చలేరా? అసలు ఎమ్మెల్యేలను మార్చాలని నిర్ణయం తీసుకుంటే దమ్ము ధైర్యం లేనట్లేనా? దీనికి ఏం చెప్తారు మీరు? అంటే మొదటి నుంచి భారత పార్లమెంటరీ చరిత్ర ఒక్కసారి పెడితే, అది అసెంబ్లీ కావచ్చు పార్లమెంటు కావచ్చు, ప్రతి ఎన్నికకి 30 నుంచి 40% మంది కొత్త వాళ్ళు ఉంటారు. ఇది కొత్తగా ఎవరూ చెప్పక్కర్లేదు. వెళ్ళి పార్లమెంట్ కావచ్చు, ఎనీ అసెంబ్లీ దాని డేటా ఒక్కసారి చూస్తే అర్థమయ్యే విషయమే. ఎందుకంటే రకరకాల కారణాలు ఉంటాయి. ఒకళ్ళకే టికెట్ ఇవ్వాలి అనేటువంటి ప్రోగ్రాం, ఎవరికైనా ఒక టికెట్ కన్ఫర్మ్గా ఇవ్వాలి అంటే దీనికి రకరకాల ఉదాహరణలు చెప్తున్నారు. 1994 ఎన్నికల్లో ఎన్టీ రామారావు గారు 6 నెలల ముందే జాబితా ప్రకటించాడు. అప్పుడు ఆయన ఒక మాట చెప్పాడు, సిట్టింగ్లందరికీ టికెట్లు ఇస్తాను అని ఇచ్చాడు. అందులో ఒక్క వ్యక్తి తప్ప మిగిలిన వాళ్ళందరూ గెలిచారు. ఆ ఓడిపోయిన అతనికి కూడా రాజ్యసభ ఇచ్చారు అప్పుడు. ఇలా అంటే సిట్టింగులకి టికెట్లు ఇవ్వటం అనేది 2 పద్ధతుల మీద ఆధారపడి ఉంటుంది. జనరల్గా అధికారంలో ఉన్నప్పుడు పార్టీ కొన్ని ఎక్స్పెక్ట్ చేస్తారు. ఎమ్మెల్యేలు మంత్రి పదవులు ఎక్స్పెక్ట్ చేయొచ్చు, ఏదో కారణం చేత ఎక్కడో ఒక చోట వాళ్ళ ఈగోలు హర్ట్ అవ్వచ్చు, పార్టీతో వాళ్ళకు ఉండేటువంటి లాయల్టీలో తేడాలు రావచ్చు. కానీ ఇలా తేడా ఉంది కాబట్టి నీకు ఇవ్వము అనే మాట చెప్పరు, చెప్పకుండా సిట్టింగులకి టికెట్లు ఇస్తామనే చెప్తారు. ఎందుకంటే వాళ్ళ మొరేల్ దెబ్బతినకూడదు అనే ఉద్దేశంతో, వాళ్ళ మానసిక స్థైర్యము మరొకటో దాన్ని దెబ్బతీయకూడదు అనే ఉద్దేశంతో ఆ మాట చెప్పరు. సిట్టింగులకే టికెట్లు అనే మాట చెప్తారు, ఎవరైనా చెప్తారు. రాజశేఖర రెడ్డి గారు కూడా చెప్పారు అప్పుడు 2009 ఎన్నికల్లో, ఆయన సిట్టింగులకే టికెట్లు అని చెప్పాడు కానీ ఇవ్వలేదు. అప్పుడు కూడా నేను ఇందాక చెప్పినటువంటి 30% తేడా మీదే నడిచింది అది. చంద్రబాబు నాయుడు గారు కూడా 30% తేడా మీదే నడిపాడు. ఎవరైనా తప్పదు అది. అంటే ఎప్పుడైతే ఇప్పుడు అక్కడ గెలిచే అవకాశం ఉందా, నియోజకవర్గ ప్రతి నియోజకవర్గాన్ని ఒకసారి అబ్జర్వ్ చేయటం జరుగుతుంది. గెలుపు ప్రధానం కానీ ఈ ఎమ్మెల్యేకి ఇవ్వాలా ఇవ్వకూడదా అనేది ఉండదు. నెక్స్ట్ ఎన్నికల్లో మనం అధికారంలోకి వస్తామా రామా అనేది ఒకటే క్రైటీరియా ఏ పార్టీకైనా కానీ. దాంతో ప్రతి నియోజకవర్గాన్ని అబ్జర్వ్ చేస్తారు, అధ్యయనం చేస్తారు. అధ్యయనం చేసినప్పుడు ఈ ఎమ్మెల్యే మీద కొంత వ్యతిరేకత ఉంది అని అనిపిస్తే, ఎవరికి అనుకూలంగా ఉందో ప్రజాభిప్రాయం అటువైపు టర్న్ అవ్వటం అనేది జరుగుతుంది. ఇది తప్పు అని అనడానికి ఎవరికి అధికారం లేదు. ఈ నిర్ణయం ఈ రోజున కేసీఆర్ తీసుకోవటం మాత్రమే కాదు, గతంలో అందరు నాయకులు జవహర్లాల్ నెహ్రూ గారి దగ్గర నుంచి ప్రతి ఒక్క నాయకుడు తీసుకున్న నిర్ణయమే. ఇదేమి ఇందులో రెండోది రూల్ ఎక్కడా లేదు. ఏ చట్టంలోనూ సిట్టింగులకే టికెట్లు ఇవ్వవలేను అనే రూల్ ఏం లేదు. అలాగే ఇప్పుడున్నటువంటి చాలామంది రాజకీయ నాయకులు, అంటే ఎమ్మెల్యేలు కావచ్చు, వాళ్ళు పార్టీ అధినాయకులు కావచ్చు, లేదు రాష్ట్ర పార్టీ నాయకులు కావచ్చు, వాళ్ళెవరూ కూడా అదే పార్టీలో పుట్టి పెరిగిన వాళ్ళు కూడా కాదు. రేవంత్ రెడ్డి టాపిక్కే మనం మాట్లాడుకుంటున్నాం. రేవంత్ రెడ్డి ప్రయాణం ప్రారంభమైంది ఆర్ఎస్ఎస్లో. అంటే ఒక రకంగా సంఘ పరివారం నుంచి ప్రయాణం ప్రారంభమయ్యి తర్వాత తెలుగుదేశం పార్టీలోకి వచ్చి ఇప్పుడు ఆయన కాంగ్రెస్లోకి వచ్చాడు. అంచేత ఏది కూడా స్థిరంగా ఉండదు రాజకీయాల్లో. ఒక వ్యక్తికి టికెట్ ఇవ్వాలంటే పార్టీకి అతను లాయల్గా ఉండటంతో పాటు నియోజకవర్గంలో తన ప్రతిష్టకి దెబ్బ కలగకుండా వ్యవహరించాడా లేదా అన్నది కూడా చూస్తారు.
తన ప్రతిష్ట దెబ్బతిని ఓడిపోయే పరిస్థితుల్లో ఉన్నాడు అనే విషయం అర్థమైపోయిన తర్వాత కూడా మొండిగా అతనికే టికెట్ ఇవ్వటం అనేది జరగదు. ఎందుకంటే పార్టీకి తిరిగి అధికారంలోకి రావటం అనేది ప్రధానం కాబట్టి గెలుపు గుర్రాలకే టికెట్లు ఇస్తారు ఏ పార్టీ అయినా, అది బీఆర్ఎస్ అయినా తెలుగుదేశం పార్టీ అయినా కాంగ్రెస్ పార్టీ అయినా. రేపు రేవంత్ రెడ్డి గారు టికెట్లు ఇస్తాడు. ఆయన గతంలో ఓడిపోయిన వాళ్ళందరినీ పిలిచి టిక్కెట్లు ఇస్తాడా, గెలిచే వాళ్ళకి టిక్కెట్లు ఇస్తాడా అనేది చూస్తే అర్థమైపోతుంది. అందుచేత ఏది స్థిరంగా ఉండదు రాజకీయాల్లో. అయితే సిట్టింగులకి టిక్కెట్లు ఇవ్వటం అనేది వాళ్ళ మొరేల్ దెబ్బతినకుండా ఉండటం కోసం మాట్లాడే మాటే. ఇదే క్రమంలో ఇంకొక మాట కూడా వస్తుంది బయటకి. మీరు ప్రతి ఒక్కళ్ళ మీద అబ్జర్వేషన్ ఉంది, మీరు మీ నియోజకవర్గంలో ప్రభుత్వానికి కానీ మీ వ్యక్తిగత ప్రతిష్టకు కానీ భంగం కలగకుండా వ్యవహరించండి, లేకపోతే టికెట్ కోల్పోయే అవకాశం ఉంది అనే హెచ్చరిక కూడా జారీ అయింది గతంలో. కేసీఆర్ నుంచే బయటకు వచ్చిన మాట అది. ఈ రెండింటిని కాంట్రడక్ట్ చేస్తున్నారు. ఈ రెండింటిని కాంట్రడక్ట్ చేయటమే తప్పు. ఎందుకంటే రాజకీయాల్లో ఏది స్థిరంగా ఉండదు. ఈ పార్టీలో ఈరోజున్న వ్యక్తి రేపొద్దున ఈ పార్టీలో ఉంటాడనే గ్యారంటీయే లేని పరిస్థితి. కాబట్టి సిట్టింగులకే టిక్కెట్లు ఇవ్వకపోతే ఆడా కాదు మాడా అని ఇలా మాట్లాడటం తప్పు. చాలా దూకుడు ప్రకటన అది. రేవంత్ రెడ్డి గారు ఆ మాట అనటం ఒక సమూహాన్ని కించపరచటం కూడా. ఆయన కేసీఆర్ని టార్గెట్ చేసి ఆ మాట అనేశాడు, కానీ ఈ మాట అనటం ద్వారా ఒక సమూహాన్ని ఆయన న్యూనత పరిచినట్టుగానే భావించాలి. కాబట్టి వాళ్ళు రియాక్ట్ అవ్వాలి దీని మీద. రియాక్ట్ అయ్యి రేవంత్ రెడ్డి మీద అంటే ఇలా మాట్లాడటం అనేది ఒక అలవాటుగా మారిపోయింది చాలామంది రాజకీయ నాయకులకి. అంటే ఒక వ్యక్తిని తిట్టాలంటే ఏదో ఒక సమూహంతో, అంటే సమాజంలో తక్కువగా చూస్తున్నటువంటి ఒక సమూహంతో రిలేట్ చేసి మాట్లాడటం అనేది చాలా దుర్మార్గమైన లక్షణం. అది ఒక రకంగా ఆధిపత్య భావజాలం అంటారు దాన్ని. ఆ ఆధిపత్య భావజాలంతోనే ఆయన మాడా అనే మాట వాడాడు. అది తప్పు. దానికి ముందు ఆయన ఆ సమూహానికి క్షమాపణ చెప్పాలి. అలాగే ఈ మధ్య ఇంకొక ప్రకటన ఇచ్చాడు ఆయన. ఇంకొక మాటలో ఒక అంటే కేటీఆర్ గురించి మాట్లాడుతూ దొమ్మరి అనే మాట వాడేశాడు, దొమ్మరి ఆటలు ఆడుతున్నాడు అని. అది కూడా తప్పే. అది కూడా ఒక సమూహాన్ని కించపరిచే మాటే. దూకుడుగా ఈ మాటలు మాట్లాడటం అంటే అది ఆధిపత్య వర్గానికి చెందినటువంటి లక్షణాలు. ఒక ఆధిపత్యవాద లక్షణాలు ఉన్నటువంటి వాడిని ప్రజలు తమ నాయకుడిగా, అంటే ప్రతి ఒక్కడూ తమ నాయకుడిగా అంగీకరించాలి. ఈయన ఏ సమూహాలను అయితే కించపరిచాడో ఆ సమూహాలు కూడా తమ నాయకుడిగా రేవంత్ రెడ్డిని యాక్సెప్ట్ చేయాలి. ఆ పరిస్థితి లేకపోతే ఆయనే దెబ్బతింటాడు. ఆయన ఏ పార్టీకి అయితే నాయకత్వం వహిస్తున్నాడో ఆ పార్టీ కూడా దెబ్బతింటుంది. అందుకని మాట్లాడే మాటలు ఎవరిని టార్గెట్ చేస్తున్నాం, ఎందుకు టార్గెట్ చేస్తున్నాం, ఆ ఇష్యూ బేస్డ్గా మాత్రమే విమర్శ ఉండాలి తప్ప వ్యక్తిగత విమర్శ కూడా ఉండొచ్చు. తప్పేం లేదు. వ్యక్తిగత విమర్శ కూడా సూటిగా పొలిటికల్గా ఉండాలి తప్ప వేరే వాళ్ళని ఎవరినో పోల్చి మాట్లాడటం, వేరే సమూహాలని పోల్చి మాట్లాడటం, నీలో మగతనం లేదు అనే మాట మాట్లాడటం కూడా తప్పే. అంటే అతను కొన్ని సందర్భాల్లో గబుక్కుని మాట్లాడేస్తూ ఈ మాట వాడేస్తారు. ఇది జనరల్గా ఏ బాధ్యతలో లేనివాడు మాట్లాడితే పర్వాలేదు, కానీ ఒక బాధ్యతాయుతమైనటువంటి పదవిలో ఉన్నాడు ఆయన. ఉన్నప్పుడు ఆచితూచి ప్రజలందరూ తమ వాళ్ళు అనుకుని అందరినీ కలుపుకుని వెళ్ళే ధోరణిలో మాట్లాడాలి. భాష విషయంలో అస్తిత్వవాద ఉద్యమాలు జరిగిన సందర్భంలో మనం ఉన్నాం. 50 ఏళ్ల క్రితం కాదు ఇప్పుడు మాట్లాడుతోంది ఆయన. 90 తర్వాత అస్తిత్వవాద ఉద్యమాలు వచ్చినాయి ఈ సమాజంలో. ప్రతి సమూహము తమ అస్తిత్వం కోసం దెబ్బలాటకి రోడ్డు మీదకు వచ్చినటువంటి సందర్భంలో మనం ఉన్నాం. ఇప్పుడు ఎలా పడితే అలా మాట్లాడితే రోడ్డు మీదకు వచ్చి ఎండగడతారు. అందుకని ఒక పద్ధతిలో చెప్పాలంటే ఇంగ్లీష్ వాళ్ళు హోల్డ్ యువర్ టంగ్ అంటారు, అట్లా నాలిక చేత్తో పట్టుకుని మాట్లాడాల్సి ఉంటుంది.
ఇవన్నీ తెలిసినా కూడా అంటే అంటే కాంగ్రెస్ పార్టీని దెబ్బతీసే విధంగా ఇట్లాంటి వ్యాఖ్యలు ఎందుకు చేస్తున్నట్టు రేవంత్ రెడ్డి? అంటే మొన్న అంతకుముందు చూసినాము రెండు వ్యాఖ్యలు, అమెరికాలో పోయి ఆ మాటలు మాట్లాడిండు, తర్వాత దాని సీనియర్లు ఎవరు ఓన్ చేసుకోలేకపోయినరు, దాన్ని ఒప్పుకోలేకపోయినరు, మళ్ళీ వచ్చిన తర్వాత కూడా ఇదే పెంట, ఎందుకంటారు ఇట్లా? అంటే తను ఒక పదవి కా అంటే అగ్రెసివ్గా ఉంటే ప్రజలు యాక్సెప్ట్ చేస్తారు అనేటువంటి ఒక తప్పుడు అవగాహన, అవగాహన లోపం అది. దాంతో ఆ అగ్రెసివ్నెస్ అనేది పొలిటికల్గా ఉండొచ్చు. ఇది కేవలం రేవంత్ రెడ్డి ఒక్కడిలోనే కాదు, చాలామంది నాయకుల్లో కనిపిస్తున్నటువంటి లక్షణమే. ఎవరినో టార్గెట్ చేసి ఇప్పుడు రాజకీయాల్లో విలువలు పతనమైపోవటం అనేది మనం చాలా క్లియర్గా చూస్తున్నాం. ఇది తెలంగాణ రాజకీయాల్లో కంటే కూడా ఏపీ రాజకీయాల్లో చూస్తే ఇంకా బలంగా కనిపిస్తుంది. అంటే ప్రతి వ్యక్తిని వాళ్ళ వ్యక్తిగత జీవితంలోకి వెళ్ళిపోయి వాళ్ళకి ఏదో ఒక రకంగా ఎక్కడో చోట వాళ్ళు వాళ్ళకు ఒక ఇల్లీగల్ ఎఫ్ఐఆర్ని అంటగట్టి మాట్లాడుకునే పరిస్థితి వచ్చేసింది అక్కడ ఏపీలో. ఎందుకంటే మనం తెలంగాణ విషయం మాట్లాడుతున్నాం కాబట్టి నేను ఆ డీటెయిల్స్లోకి వెళ్ళను, కానీ ఆ వాతావరణం అయితే ఉంది. చంద్రబాబు నాయుడు గురించి అసెంబ్లీలో కొడాల నాన్నగారు మాట్లాడిన మాటలు కావచ్చు, అలాగే బాలకృష్ణ గురించి మాట్లాడిన మాటలు కావచ్చు, ఇవన్నీ అలాగే వాళ్ళు అటునుంచి తెలుగుదేశం పార్టీ వైఎస్ఆర్సీపీ మీద మాట్లాడిన మాటలు కావచ్చు, పవన్ కళ్యాణ్ మీద మాట్లాడిన మాటలు కావచ్చు, వైసీపీ మీద పవన్ కళ్యాణ్ మాట్లాడిన మాటలు కావచ్చు, ఇవన్నీ కూడా ఒక రకంగా పొలిటికల్ స్టేట్మెంట్లు కాదు. అది రాజకీయ విమర్శ అనేది వెళ్ళిపోయి పూర్తిగా ఒక వ్యక్తిని టార్గెట్ చేసి ఏ స్థాయికైనా దిగజారి మాట్లాడటం అనేది రాజకీయాల్లో కనిపిస్తోంది. తెలంగాణలోకి వచ్చేసరికి రేవంత్ రెడ్డిలో ఆ రిఫ్లెక్షన్ కనిపిస్తోంది. ఆ రిఫ్లెక్షన్ కనిపించి ఆయన అలా దీన్ని అగ్రెసివ్ పాలిటిక్స్ అనుకుంటున్నాడు ఆయన. ఇది కాదు అగ్రెసివ్ పాలిటిక్స్ అంటే, ప్రజలు రకరకాల సమస్యలతో ఉన్నారు, ఆ సమస్య తీసుకుని ఇష్యూ బేస్డ్గా నువ్వు గవర్నమెంట్తో సీరియస్గా దెబ్బలాడు సాధించు, అది తప్పు కాదు. ఈ క్రమంలో పబ్లిక్లో ఒక పాపులారిటీ వస్తుంది, దాన్ని బేస్ చేసుకుని నీ విజయాన్ని క్యాలిక్యులేట్ చేసుకో, విజయం సాధించు. అంతే తప్ప ఊరికనే మైక్ పట్టుకుని అంటే అక్కడ ఇష్యూ ఉన్నా లేకపోయినా ఏదో ఒకటి మాట్లాడి రోజువారీ ఒక దాడి చేస్తే పని అయిపోతుంది అనుకుంటే అది కేవలం భ్రమే అవుతుంది. ప్రజల్లో ప్రభుత్వం మీద వ్యతిరేకత ఉందా మరొకటి ఉందా అనేది వేరే విషయం, కానీ మాట్లాడేటప్పుడు ఎవరిని టార్గెట్ చేస్తున్నాడో వాళ్ళని మాత్రమే టార్గెట్ చేయాలి. ఈ క్రమంలో ఇంకొక పోలిక తీసుకురా వస్తున్నాడు అంటేనే అవతల వాళ్ళ మీద గౌరవం లేదని అర్థం. ఇప్పుడు ఆయన మాడ అనే పదం వాడాడంటే ఒక సమూహాన్ని రిప్రజెంట్ చేసే పదం అది, ఆ సమూహం పట్ల గౌరవం లేదు ఇతనికి అనే కదా అర్థం. అలాగే దొమ్మరి అని వాడేశాడు, అది కూడా ఆ సమూహం పట్ల గౌరవం లేదనే అర్థం. అంటే నీ ప్రజల్లో ఉన్నటువంటి ప్రజా సమూహాల్లోనే వాళ్ళ పట్ల నీకు గౌరవం లేనప్పుడు నువ్వు అందరికీ నాయకుడివిగా ఎట్లా మారుతావు? నిన్ను ఎలా అర్థం చేసుకోవాలి ప్రపంచం? ఈరోజున ఆ సమూహాన్ని తిట్టావు, రేపు ఇంకో సమూహాన్ని తిట్టవని గ్యారంటీ లేదు. నీకు ప్రజల మీద ప్రజల పట్ల గౌరవం లేదు అనేది అర్థమవుతుంది. అందుకని ఈ తరహా ధోరణి మానుకుంటే మంచిది ఆయన. అంతే, ఆయనకు మంచిది, పార్టీలకు మంచిది, అంతే. పార్టీకి మంచి జడ అనేది వేరే గొడవ, వేరే విషయం. తను వ్యక్తిగతంగా ఆయన వల్ల పార్టీకి డ్యామేజ్ అవుతుంది, పార్టీ ఆల్రెడీ డ్యామేజ్ అయి ఉంది, అది ఇంకా పోతానే ఉంది. కొత్తగా ఈయన ప్రత్యేకంగా చేసే డ్యామేజ్ అయి ఉండద్దు. నిలబడాలి అంటే తను ప్రజల పట్ల వినయం ప్రదర్శించాల్సిన సందర్భం ఉంది ఇప్పుడు. అంటే 2 ఎన్నికల ఓటమి తాలూకా వైఫల్యం ఆయన మీద ఉంది ఇప్పుడు, దాని నుంచి పార్టీని బయటకు తీసుకురావాల్సిన ఒక బాధ్యత భుజాన వేసుకున్నాడు ఆయన. ఆ బాధ్యత భుజాన వేసుకున్నప్పుడు చాలా రెస్పాన్సిబుల్గా వ్యవహరించాల్సి ఉంటుంది ప్రజల పట్ల. అవును, అధికార పార్టీ పట్ల అని నేను అంటలేదు. అధికార పార్టీ మీద నువ్వు వెళ్ళు, అగ్రెసివ్గా పొలిటికల్ విమర్శ చెయ్యి, నువ్వు జనంలోకి వెళ్ళి పనిచేయి, నీ కార్యకర్తలతో పనిచేయించు, అదే ప్రోగ్రెస్ రిపోర్ట్, అదే నీకు విజయాన్ని ఇస్తుంది. ఇవి కాదు,
ఈ తరహా మాటలు కామెంట్లు చేసేస్తే చప్పట్లు కొట్టి నీకు ఓట్లేస్తారనుకుంటే అది భ్రమే. అది రేపు ఎలక్షన్లో మళ్ళీ రిఫ్లెక్ట్ అవుతుంది.